విజయవాడలో ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేశారు. రంగ అనుచరులు సుభాని శామ్యానా చేతుల మీదుగా ఈ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి పాల్గొన్నారు. అనంతరం రంగ అనుచరుల 8 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగగారి సోదరుడు రాధాగారి పేరు మీద రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ని స్థాపించి గత 18 ఏళ్ల నుంచి మేము రంగగారి విగ్రహాలు అలాగే క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్లు రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు అన్నదానాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించి 2 మంత్స్ అయ్యింది. ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి గల కారణాలు ఏంటి, ప్రజల్లో ఉన్న దానికోసం మేము ఎవరిని ఇస్తున్నాం కదా, రిజిస్ట్రేషన్ చేయడానికి గల కారణాలు ఏంటి. అది వరకు చాలా రాధారంగ మిత్రమండలి వచ్చినాయి, ఇలాగే వెళ్ళిపోయినాయి అని మమ్మల్ని చాలా పెద్దలందరూ ప్రశ్నిస్తున్నారు. అన్నీ రాధారంగ మిత్రమండలి గురించి మేము మాట్లాడదానికి ఈ సంస్థ స్థాపించలేదు. ఎవరికి చెప్పినా మేము అదే చెప్తున్నాం. ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత కొంతకాలంగా రంగా గారిని కులనాయకుడు చేస్తున్నారు కాబట్టి రంగా గారు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. రంగా గారు బడుగు బలహీన వర్గాల గురించి ఆయన పాటుపడిన మహానుభావుడు. దానికి ఉదాహరణ ఈరోజు ఈ చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయాన్ని సుభాని గారు అలాగే పుల్లారావు గారితో ఆవిష్కరించాం. అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ రంగా గారి అడుగులో అడుగేసి నడిచిన వ్యక్తులతో ఇవాళ మేము ఈ ఆఫీస్ ఈ కేంద్రాలయం ఆవిష్కరింపు చేయడం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పౌర అధ్యక్షుడిగా నేను ఉండడం జరిగింది. దీన్ని ఏంటంటే ఒక పార్టీకో ఒక కులానికో అంకితం కాదు. ఇది అందరికీ పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాలు అందరూ కూడా రంగాగారి ఆశయాల్ని వాళ్ళ చెరువులోకి వెళ్ళాలని, అంతేగాని ఏదో ఒక రకంగా ఈ అడవులే చేయకుండా ఒకప్పుడు రంగాగారు ఉండేటప్పుడు అందరికి ఎటువంటి సహాయాలు ఉన్నా సరే ఇంటికి వెళ్ళినా సరే ఆఫీస్కి వెళ్ళినా సరే ఏ నేను ఉన్నానని చేసేవారు. అందుకని ఈరోజు ఇక్కడ ఆఫీస్ కూడా ఆయన లేకపోయినా ఆశయాలు బ్రతకాలని చెప్పి ఆఫీస్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ చదువు ఉద్యోగం అవసరం సరే అర్ధరాత్రి సరే ఈ ఆఫీస్ తలుపు తట్టాలి. తట్టే వాళ్ళకి ఏ సహాయం చేయడానికి సరే మేము అంతా రెడీగా ఉన్నాము. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి పెద్దలు ఆయనతో నడిచిన పెద్దలు కూడా ఈరోజు మనం పిలిచి వాళ్ళ ద్వారా మనం ఈ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు రంగా గారి యొక్క ఆ రోజుల్లో చేసే పనులు వాళ్ళంతా దగ్గర నుండి చేశారు. ఆ సలహాల మేరకే ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి విలేజ్లో కూడా మీరు స్థూపాలు కడితే మీకు ఎన్ని విగ్రహాలు కడితే అన్ని విగ్రహాలు ఈ రాధారంగ మిత్రమండలి నుంచి రంగా గారి విగ్రహాలు మేము ఫ్రీగా